शुभोदय शुभमस्तु कार्यक्रम में ग्रह फलम अने अंशा की स्वागत मुझे पंचांग विवरा स्वस्ति श्री चांद्रमान विजयाभ्युदय शालिवाहन शक संवत्सरम प्लवनाम संवत्सरम उत्तरायण वसंत ऋतु वैशाखमास शुक्लपक्ष तिथि तदीय अक्षय तृतीय अक्षय तृतीय अनगाने బంగారం కొనాలి బంగారం ధరించాలి అనేది అనేకులలో మనం గమనిస్తూ ఉంటాం. నిజానికి చైత్ర శుద్ధ తదియ మొదలుగా వైశాఖ శుద్ధ తదియ వరకు 30 రోజులలో గృహిణులు ప్రత్యేకంగా స్త్రీలను ఇంటి లిపాది గౌరవించాలి పూజించాలి. ఏ ఇంటికి సంబంధించిన వారు ఆ ఇంటికి సంబంధించిన ఆడపడుచులను ప్రత్యేకంగా ఈ రోజున పిలిచి వారికి భోజనాదికాదులను అందించి కొత్తగా వస్త్రాలు అందించి వారిని ఆనందపరచడమే అక్షయ తృతీయ అనే ఈ పండుగలో ఉండే అంతరార్థం. సింహాసన క్షేత్రంలో స్వామికి చందనోత్సవం అలాగే అనేక ఇతర విశేషాంశాలుగా కూడా ఈ తదిని మనం పాటిస్తూ ఉంటాం. కానీ అక్షయ తృతీయ అన్న ఈ సందర్భం మహిళలకు సంబంధించింది. స్త్రీలను గౌరవిద్దాం, ధర్మాన్ని పాటిద్దాం. ఈనాటి నక్షత్రం మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రంలో పురూరవుడు జన్మించినట్లుగా పురాణం చెబుతుంది. ఈ నక్షత్రం రెండు పాదాలు వృషభ రాశిలోనూ రెండు పాదాలు మిథున రాశిలోనూ ఉండడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈనాటి శుభ వ్యతిరేక సమయాలు వర్జ్యం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 1:48 పూర్తి అవుతుంది. వర్జ్యం సమయంలో ప్రయాణములు చేయకపోవడం మంచిది. వీలు కుదిరితే మౌన వ్రతాన్ని ఆశ్రయించాలి. ఈనాటి దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 ప్రారంభమై 9:12 పూర్తి అవుతుంది. ఈనాటి దుర్ముహూర్తం 2 సార్లు ఉంది. మధ్యాహ్నం మళ్ళీ ఉండే దుర్ముహూర్త కాలం 12:38 ప్రారంభమై 1:29 పూర్తవుతుంది. దుర్ముహూర్త సమయంలో వాద వివాదాలకు తావు ఇవ్వకపోవడం మంచిది. ఇష్టదేవత నామస్మరణ దుర్ముహూర్త కాలంలో చేస్తే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఇక ఈనాటి శుభ సమయం. శుభ సమయం రాత్రి 46 నిమిషాలకు ప్రారంభమై 12:33 పూర్తవుతుంది. ఈనాటి రాహుకాలం ఉదయం 10:30 ప్రారంభమై 12 గంటలకు పూర్తవుతుంది. రాహుకాలంలో కూడా ప్రయాణాలు తలపెట్టకపోవడం మంచిది. అత్యవసర పరిస్థితిలో ప్రయాణాలు తప్పనిసరి అనుకున్న పక్షంలో మహాలక్ష్మి అయిన మహా అని లక్ష్మీదేవి నామస్మరణతో ప్రయాణాలు పాటించవచ్చు. రాహుకాలంలో ఇష్టదేవత నామస్మరణ సమస్త శుభాలను కలిగిస్తుంది. ఇక ఈనాటి గ్రహ ఫల బలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజంతా కూడా కాస్త ఆర్థిక పరమైన చిక్కులు వెసులుబాటు లేకుండా వెంటాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరమైన చిక్కులు అధికంగా ఉన్న కారణం చేత రుణదాతలు రుణగ్రస్తులు ఇలాంటి వారి మధ్య సంబంధాలు బెడిచికొట్టే అవకాశాలు ఉన్నాయి. వీలు కుదిరినంత మట్టుకు మేషరాశి వారు ఆర్థికపరమైన కొత్త నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకపోవడం మంచిది. ముందుగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారు అలాగే రాజకీయ సినిమా రంగాలలో ఉండేటటువంటి వారు ఈ 5 వర్గాల వారు కూడా ప్రత్యేకంగా కొత్త ఉడంబడికలు ఏవి ఈ రోజున ఒప్పందాలకు కుదురుకోకపోవడం మంచి అవకాశాలను కలిగిస్తుంది. శుభ ఫలితాలు పొందే నిమిత్తమై ఈ రాశి వారు ఈ రోజున మహాలక్ష్మికి ప్రీతికరంగా పసుపు నీటితో అభిషేకాన్ని ఏర్పాటు చేయాలి. సువాసిని స్త్రీలకు పసుపు కుంకుమలు బహుమతిగా అందిస్తే కూడా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వృషభ రాశికి ఈ రోజంతా కూడా ఆనందకరంగా ఉంటుంది. ఆర్థికంగా విజయము లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలోని వారు సినిమా రాజకీయ రంగాల్లోని వారికి సైతం ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు, కొత్త వ్యవహారాలకు శ్రీకారం చుట్టవచ్చు. విశేషంగా గృహిణులు విద్యార్థులకు సైతం ఈరోజు చాలా లాభదాయకంగా ఉండబోతోంది. కొత్త పుస్తకాలు ఖరీదు చేయాలన్నా విద్యా వ్యాసంగిక విషయాలపైన కొత్తగా శ్రద్ధ చూపుతూ కొత్త పుస్తకాలు కొత్త విద్యా సంబంధిత పరికరాలు ఎలక్ట్రానిక్ యాంత్రిక పరికరాలు గృహోపకరణ పరికరాలు ఏవైనా కూడా కొనుగోలు చేస్తే విశేషమైన ప్రయోజనాన్ని ఆ పరికరాలన్నీ కూడా అందిస్తాయి. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండేటటువంటి ఈ రోజున అన్ని వర్గాల వారు కూడా మహాలక్ష్మి ప్రీతి అర్థమై ప్రత్యేకంగా అమ్మవారికి పసుపు రంగు నీటితో అభిషేకం ఏర్పాటు చేయడం అలాగే ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం ప్రత్యేకంగా తీపి పదార్థాలను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే మంచి లాభాలను పొందుతారు.
प्रत्येक గృహిణులు ఇంటిలో పరిస్థితులు చక్కబరిచే నిమిత్తమై అమ్మవారికి ప్రీతికరంగా పులిహోర నివేదనగా చే సమర్పించి ఆ పదార్థాన్ని అందరితో పంచుకుంటే లాభదాయకంగా ఉంటుంది। మిథున రాశి వారికి ఈ రోజు కొంత వ్యతిరేకంగా ఉండబోతోంది। ఈ రాశి వారు మంచి లాభాలు పొందే నిమిత్తమై పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండేటటువంటి చిత్రపటాన్ని ప్రత్యేకంగా శ్రద్ధతో సేకరించి నమస్కరించాలి। మానసిక పరమైన చిక్కులు ఒడిదుడుకులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఆందోళన మానసిక పరమైన అగౌరవ అభద్రతా భావనలు ఈ రోజంతా కూడా మిథున రాశి వారిని వెంటాడే అవకాశం ఉంది। బంధుమిత్రులతో మాట మాట పెరిగే ప్రమాదం కూడా ఉంది। కనుక మిథున రాశి వారు బంధుమిత్రులతో కాస్త తగ్గి మాట్లాడితే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు। ప్రత్యేకంగా धन नष्ट कनपे अवकाश होबटी वृत्ति विद्या व्यापार रंग उड़ेट वारम राजकीय रंग उड़ेट वार इतर को डबूल इवकपोव मंजे डबू इच्छा पक्ष में वाट वसूल निमित्त प्रयत्नों आपवेय लाभदायक उगी डबू प्रवहिते नीति बकट नीति अला विचिपे रोजना प्रत्येक కుబేరుడికి ప్రీతికరంగా కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే అలాంటి ధన సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, లాభదాయకంగా ఉంటుంది। కర్కాటక రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా క్షేమదాయకంగా లాభదాయకంగా ఉండబోతోంది। మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు, ఉల్లాసంగా రోజంతా కూడా కాలం గడుపుతారు, మనసౌక్ష్యం విశేషంగా ఉంటుంది। ఏ విధమైన విద్రేక ఫలితాలు కనిపించినా కూడా వాటిలో కూడా లాభాలను వెతుకుతూ మానసిక ప్రశాంతతనే అనుభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। మనసౌక్ష్యం అన్నది ఈ రోజున కర్కాటక రాశి వారికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి। బంధువుల ఇళ్ళలో భోజనాలు, మృష్టాన్న భోజనం విశేషంగా ఈ రోజున ఈ రాశి వారికి చెప్పబడుతున్న ఒక మంచి యోగంగా మనం గుర్తుపెట్టుకోవాలి। ఏది తిన్నా ఈ రోజున వీరు విశేషంగా ఆనందంగా ఉండగలుగుతారు। విశేషంగా భోజన సౌక్ష్యం కూడా కర్కాటక రాశి వారికి ఈ రోజు చెప్పబడ్డ మంచి సూచనగా చెప్పుకోవాలి। వృత్తి విద్య వ్యాపార రంగాలు, సినిమా రాజకీయ రంగాల వారు, గృహిణులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు కూడా ఈ రోజున మంచి ప్రయోజనాలు సాధించే నిమిత్తమే విశేషంగా సూర్యనారాయణ మూర్తికి ప్రీతికరంగా గోధుమలతో చేసిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి। అలాగే గోధుమలను ఆవుకు ఆహారంగా అందిస్తే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు। బెల్లము గోధుమలు ఈ రెండింటి మిశ్రమాన్ని ఆవుకు ఆహారంగా పెడితే విశేషంగా రాజకీయ నాయకులకు లాభదాయకంగా ఉంటుంది। గోసేవ రాజకీయ వర్గాల వారికి లాభదాయకంగా ఉండేటటువంటి శుభతరుణం ఈ రోజు సూచించబడుతున్నది। సింహ రాశి వారికి కూడా ఈ రోజు చాలా విశేషంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। ప్రత్యేకంగా ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి ఈ రోజు చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత చాలా ఆనందంగా గడుపుతారు। ప్రత్యేకంగా అధికారుల మెప్పుదలలు లభిస్తాయి, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి। ఉద్యోగ వర్గాల వారికి సింహ రాశిలో జన్మించిన ఉద్యోగ వర్గాల వారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉండబోతుంది। అయితే వృత్తి అలాగే రాజకీయ సినిమా రంగాలలో ఉండేటటువంటి వారికి కొంత వ్యతిరేకతను సూచిస్తుంది ఈ రోజు। ఆర్థిక పరిమాణ చిక్కులు కాస్త ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి। అనవసరమైన ప్రయాణాలను కట్టిపెట్టడం సినిమా రాజకీయ వర్గాల వారికి లాభం కలిగించే అంశం అవుతుంది। ప్రత్యేకంగా రాజకీయ వర్గాల వారు తమ పై స్థాయిలో ఉండేటటువంటి నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది। గృహిణులు, స్త్రీలు, ఇతర వర్గాల వారు అలాగే ముఖ్యంగా విద్యార్థులు వీరందరికీ కూడా లాభం కలిగించే నిమిత్తమే రామచంద్రమూర్తిని స్మరించాలి। రామనామస్మరణ సింహ రాశిలో జన్మించిన అన్ని వర్గాల వారికి లాభదాయకంగా ఉంటుంది। కన్యా రాశి వారికి ఈ రోజంతా కూడా వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా తండ్రి వైపు చుట్టాలతో కాస్త మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది। కనుక అనవసర వాద వివాదాలకు తావివ్వకుండా మితంగా హితంగా పరిమితంగా మాట్లాడడం వీరికి లాభం కలిగించే అంశం అవుతుంది। కుటుంబ కలహాలు, చిన్న చిన్న మాట పట్టింపులు కూడా పెరిగే అవకాశం ఉంది। కనుక వీలైనంత మట్టుకి కన్యా రాశి వారు మౌన వ్రతాన్ని పాటిస్తే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు।
प्रत्येक उन्न चोट का मरो चोट उचे अवकाश कधिकारों सहित जाग्रतते कन्या राशि वारी मंत्र प्रयोजन उ वृत्ति व्यापार रंग राजकीय रंग वारी अनवसर प्रयाणु घटे अवकाश अधिकाई प्रयाणाल उड़े चिंतल अलागे मानसिक शारीरिक परम दुखा तोगे निमित्तम अन्नी राशि वो अन्नी वर्ग मुख्य कन्या राशि जन्म गृहिणी स्त्री वृत्ति राजकीय रंग अंदर गणपति सेवी ग्लौं गम गणपत नम अनिकानी श्री गणेश रुणम चिंदी अनिकानी प्रत्येक जपन चेस्ते 11 सार्लु तप्पक अन्नी वर्गाल वारिकी गणपति अनुकूलतनु साधिंचुकोगलुगुतारु अन्नी वर्गाल वारिकी कूडा गणपति अनुग्रहं लभिस्तुंदि। तुला राशि वारिकी ई रोजु कोंत मानसिकंगा कष्टालु अधिकंगा उंडे अवकाशालु उन्नायि। మిత్రులు కూడా సందర్భోచితంగా మాట్లాడకుండా శత్రుత్వ గుణాలు పెంచుకొని కాస్త దూరంగా మెసిలే అవకాశాలు పెరుగుతున్నాయి। కనుక మౌన వ్రతాన్ని పాటించడం మంచిది। విశేషంగా తులా రాశి వారికి ఈ రోజున అజీర్ణ సంబంధిత రోగ బాధలు కూడా విశేషంగా ఉండే అవకాశం ఉంది। కనుక శరీరం సహకరిస్తే ఉపవాస వ్రతాన్ని పాటించడం తులా రాశి వారికి శ్రేయస్సు కలిగిస్తుంది। తక్కువగా భోంచేయడం మితంగా హితంగా పరిమితంగా భోంచేయడం తులా రాశి వారికి మేలు కలిగించే అంశం అవుతుంది। విశేషంగా సినిమా రాజకీయ రంగాల వారు అలాగే ఆసుపత్రుల వర్గాలలో పనిచేసేటటువంటి వాళ్ళు వైద్య సంబంధితంగా ఉండేటటువంటి వాళ్ళు ఈ రోజున మామిడి పండ్లను దానం ఇస్తే శ్రేయస్సు కలుగుతుంది। విద్యార్థులు గృహిణులు సైతం కొత్త పనులకు చేపట్టకుండా శ్రీకారం చుట్టకుండా ఉన్న పనులనే సర్దుకుంటూ వాటితోటే ఏదో విధంగా కాలక్షేపం చేస్తే ఈ రోజు కొంతవారికి శారీరక పరమైన అలసట తగ్గుతుంది అని మనం గమనిద్దాం। అలాగే అన్ని వర్గాల వారు కూడా మంచి శ్రేయస్సు పొందే నిమిత్తమే ఈ రోజున తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది। అలాగే తెల్లని పుష్పాలతో మహాలక్ష్మిని పూజిస్తే తులా రాశి వారు మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు। వృషిక రాశి వారికి ఈ రోజు అన్నిట విజయమే అని చెప్పాలి। మనోబలం పెరుగుతుంది। అలాగే అందరూ కూడా వీరికి సహకరిస్తారు। మానసిక ఆనందం రెట్టింపుగా ఉండడంతో ప్రతి విషయాన్ని కూడా సంపూర్ణ ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు। కొత్త పనులకు శ్రీకారం చుట్టడం విశేషంగా వృత్తి విద్య వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారికి లాభదాయకమైన అంశం అవుతుంది। ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక గల విద్యార్థులు ఈ రోజు తమ ప్రయత్నాలకు మెరుగు పెట్టడం లేదా పునః పరిశీలించి ఈ ప్రయత్నాలను ప్రారంభం చేయడం లాభదాయకంగా ఉండే అంశం అవుతుంది। రాజకీయ నాయకులు సైతం పదవి ఆకాంక్షించేటటువంటి సందర్భాలలో తమ పై నాయకులతో ఈ రోజు మనసు విప్పి మాట్లాడితే తప్పక విజయం సాధించగలుగుతారు। వృషిక రాశి వారికి సంబంధించిన ఈ శుభ పరిణామాలను మనం గమనిస్తే వృషిక రాశి వారు పాటించవలసిన ఈనాటి పరిహారాలలో అతి ముఖ్యమైనది సుబ్రహ్మణ్య స్వామిని స్తోత్రం చేయడం। సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా పాలతో అభిషేకం ఏర్పాటు చేసిన ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఎరుపు రంగు దుస్తులను దానం ఇచ్చిన విశేషంగా వృషిక రాశిలో జన్మించిన రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది। పగడపు ఉంగరం ఈ రోజున ధరిస్తే వృషిక రాశిలో జన్మించిన అన్ని వర్గాల వారికి లాభదాయకంగా ఉంటుంది। ధనరాశి వారికి ఈ రోజంతా కూడా ఆనందకరంగా ఉండబోతుంది, లాభదాయకంగా ఉండబోతుంది। శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు। అన్నిటా కూడా విజయాలే ధనరాశి వారికి ఈ రోజు ఎదురు అయ్యే శుభ పరిణామాలుగా మనం చెప్పుకోవాలి। అలాగే ఈ రాశి వారు మానసికంగా ద్వితీయ భావంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారకంగా ఏర్పడేటటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడే నిమిత్తమై చెప్పులు గొడుగు ఇలాంటి వాటిని దానం ఇస్తే ధనురాశిలో జన్మించిన వారికి శ్రేయస్సు కలుగుతుంది। ప్రత్యేకంగా ధనురాశిలో జన్మించిన వృత్తి రాజకీయ వర్గాల్లో ఉండేటటువంటి వారు అలాగే వైద్య రంగంలో ఉండేటటువంటి వారు సినిమా రాజకీయ వర్గాల వారు వీరంతా కూడా ఈ రోజున చెప్పులు గొడుగు అలాగే నీటి దాహతి నీర్చే నిమిత్తమై ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలను సాధించుకోవచ్చు। మజ్జిగ వితరణ చేయడం ద్వారా ధనురాశిలో జన్మించిన స్త్రీలు విద్యార్థులు అంటే గృహిణులు విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి కూడా శ్రేయస్సు కలుగుతుంది। ధనురాశిలో జన్మించిన వారు మంచి ఫలితాలు రాబట్టే నిమిత్తమే విశేషంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఈ రోజున జపం చేయడం ద్వారా
ఉన్న శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈ రోజు కొంత వ్యతిరేకంగా ఉండబోతుంది. చంద్రపరమైన సంచారం పంచమ భావంలో ఉన్న కారణం చేత ఈ రాశి వారికి సంతానపరమైన చిక్కులు, సంతానం కొంత వ్యతిరేకంగా ప్రవర్తించడం లాంటివి మనం గమనించవచ్చు. అలాగే అధికారుల మెప్పుదల కూడా అంతగా ఉండదు. ఈ కారణం చేత పనిచేసేటటువంటి చోట కార్యాలయాలలో కొంత మనస్తాపం పొందే అవకాశము ఉంది. మకర రాశి వారు ఇలాంటి వ్యతిరేక ఫలితాలను తగ్గించుకునే నిమిత్తమై ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేయాలి. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు ప్రత్యేకంగా స్వామివారికి ప్రీతికరంగా ముడుపు కట్టుకొని అధికారంగా పదవులు ఏవైనా ఆశించేటటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో మా కోరిన కోరికలు నెరవేరితే స్వామి తప్పక మేము ఇది మీకు చెల్లించుకుంటాము అంటూ ఆపద మొక్కల వాడు అయిన ఆ వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేస్తే తప్పక వారి ఆశలు సఫలమవుతాయి. విద్యార్థులు, గృహిణులు మరింత జాగ్రత్తగా మెలకువతో ఈరోజు వ్యవహరించడం మంచిది. కుంభరాశి వారికి సైతం ఈ రోజున కొంత వ్యతిరేకంగా ఉండబోతుంది. ముఖ్యంగా బంధుమిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో మాట అనవసరంగా వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మౌన వ్రతం పాటించడం మంచిది. ముఖ్యంగా ఈ రోజున ఉన్న దుర్ముహూర్త సమయం కానీ రాహుకాల సమయం కానీ జ్ఞాపకం పెట్టుకుని ఆ సమయంలో మౌన వ్రతాన్ని పాటిస్తే చక్కటి ప్రయోజనాన్ని కుంభరాశి వారు సాధించగలుగుతారు. ఆందోళన, ప్రయత్న కార్యాలలో విఫలం పొందడం లాంటివి మనసుకు కొంత చివుక్కు మనిపించే సందర్భాలు అవుతాయి. కనుక కుంభరాశిలో జన్మించిన వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల నిపుణులు, కంప్యూటర్ రంగంలో ఉండే నిపుణులు, వైద్య సంబంధిత నిపుణులు, అలాగే రాజకీయ సినిమా రంగాలలోని వారు కొత్త ప్రయత్నాలేవి కూడా తలపెట్టకుండా ఉన్న వాటినే కొనసాగించడం మేలు కలిగించే అంశం అవుతుంది. మీనరాశి వారికి ఈ రోజంతా కూడా శుభకరమైన ఫలితాలనే మనం గమనించాలి. అన్ని శుభాలే కనిపించేటటువంటి నేపథ్యంలో మీనరాశిలో జన్మించిన వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారు, వైద్య రంగంలోని వారు, సినిమా రాజకీయ రంగాల వారు వీరంతా కూడా సోదరీ సోదరుల పరంగా వచ్చేటట్టు లాభాలను ఈరోజు పునః గమనించగలుగుతారు. సోదరి సోదరుల మధ్య ఉండే బంధాలు ఈ రాశిలో జన్మించిన వారికి దృఢతరమవుతాయి. పటిష్టమైన కుటుంబ బాంధవ్యం వల్ల ఈ రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోతాయి. భూ సంబంధమైన లాభాలు అధికంగా ఈ రోజున మనం మీనరాశిలో జన్మించిన వారికి సూచించవచ్చు. కొత్తగా ప్లాట్లు కొనాలి అన్నా, ఇళ్ళు ఖాళీ స్థలాలు కొనాలి అనే ఆలోచన ఉన్నా ఈ రాశిలో జన్మించిన వారికి ఈరోజు యోగదాయకమైన రోజు అని గుర్తుపెట్టుకోవాలి. గృహిణులు, విద్యార్థులు సైతం ఈ రోజున మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ ఫలితాలను మరింతగా పెంపొందింపజేసుకునే క్రమంలో ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులంతా దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తే చక్కటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ నమః అన్న మహామంత్రాన్ని జపం చేస్తే విద్యార్థులకు శుభ ఫలితాలు ఉంటాయి. ఇవి ఈనాటి గ్రహఫలంలోని బలాలు. అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గ్రహబలం అంశానికి స్వాగతం. వాస్తుదోష పరిహారానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఉంటారు. వాస్తుదోషం ఉండేటువంటి ఇంట్లో రాగి పిరమిడ్ ఉంచటం వల్ల కూడాను 9 రోజుల వాడు ఆ ఇంట్లో అఖండ భగవత్ సంకీర్తన నిర్వహించడం వల్ల కూడాను వాస్తుదోషాల్ని పోగొట్టుకోవచ్చు. అందుకే సహజసిద్ధంగా ఇంట్లోనే తప్పనిసరిగా భజనావళి అనేటువంటిది ఆ బజారు వాళ్ళందరినీ పిలిచి వారానికి ఒక్కసారైనా సరే హాల్లో కూర్చొని భజన చేసినట్లయితే వాస్తుదోషాలు పటాపంచలవుతాయి. నామ సంకీర్తన కలియుగంలో చాలా గొప్పది. అందుకనే ఎవరైతే నామ సంకీర్తన ఆచరిస్తారో ఆ ఇంట వాస్తుదోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. స్వస్తికను
కుంకుమతో తో ఇంటి ముఖద్వారంపై గనక చిత్రిస్తే వాస్తు దోష ప్రభావం తగ్గిపోతుంది. స్వస్తికి ఒకవైపు ఓంకారం ఒకవైపు ఈ రెండు కూడాను మీ ఎంట్రన్స్ గేట్ లో బయట భాగాన అమర్చండి. అలా గనక అమర్చినట్లయితే వాస్తు దోష ప్రభావం తొలగించబడుతుంది. ఇంటి గేట్ కింద ఒక వెండి తీగను కట్టడం, పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పటం గేటు దగ్గర పెట్టడం వల్ల కూడా వాస్తు దోష ప్రభావం నివారించబడుతుంది. అంతే కాకుండా పటం అనేటువంటిది గేటు వైపుకు ముఖం పెట్టేటట్టుగా ఉండాలి. అశోక, మామిడి, రావి ఇటువంటి ఆకులు శుభప్రదమైనవి కాబట్టి వీటి ఆకుల్ని తోరణాలుగా దారంతో కట్టి ఇంటి ముఖద్వారానికి గనక కడుతూ ఉన్నట్లయితే వాస్తు దోషం నివారించబడుతుంది అంటోంది శాస్త్రం. అశోక గాని మామిడి గాని రావి ఆకులు గాని అలాగే ఇంట్లో సాంబ్రాణి కర్పూరం వారానికి ఒకసారైనా వెలిగిస్తే ఆ పొగ వాస్తు దోషాలని నివారిస్తుంది. ఇంట్లో నివసించే వ్యక్తి నల్ల నువ్వులు, యవధాన్యం, నెయ్యితో కలిపి ప్రతిరోజు అగ్నిలో వేసి వాస్తు దేవత గనక సమర్పించినట్లయితే ఆ ఇంట్లో వాస్తు దోష నివారణ జరిగి తీరుతుంది. వాస్తు దోషాల్ని పూర్తిగా నివారించాలంటే వాస్తు పురుషునికి పూజ తప్పనిసరిగా జరిగి తీరాలి. ఇంట్లో ధనాగారం అంటే క్యాష్ బాక్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదంటే అందులో కుబేర యంత్రం కానీ లేక స్త్రీ యంత్రం కానీ ఉంచాలి. కస్తూరికాయని కూడా పెట్టుకోవాలి. ఇంట్లో మనీ ప్లాంట్ అనేటువంటిది సమృద్ధిని సూచిస్తుంది. ఈ మనీ ప్లాంట్ అనేటువంటిది ఆగ్నేయ మూల పెంచేటట్టుగా ఉండాలి. ఆగ్నేయంలో పైకి పాకుతున్నట్టుగా ఉండాలి. దానిలో ఆకులు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. పసుపు ముద్ద, చక్కెర పొడి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుంది. పసుపు నిండుకోకూడదు ఇంట్లో, ఉప్పు నిండుకోకూడదు ఇంట్లో. ఉప్పు ఎప్పుడు నిండుగా ఉండాలి జాడీలో, అట్లాగే పసుపు కూడా ఎప్పుడు ఉండాలండి. ఈ రెండు కూడాను లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. అలాగే ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మత్స్యయంత్రం కనుక ఉన్నట్లయితే వివిధ వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకే ఇల్లు కట్టేటప్పుడే ప్రతి వాళ్ళు శంకుస్థాపనప్పుడే దక్షిణావృత శంఖము, మత్స్యయంత్రం ఈ రెండు తప్పనిసరిగా ఉపయోగించండి. ఈ రెండు పెట్టే పూజ చేసి శంకుస్థాపన కనుక ఆచరించినట్లయితే సమస్త వాస్తు దోషాలు కూడాను నివారించబడతాయి అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే పడమడ వైపు ఉన్న గోడ దగ్గర పడమడికి కాళ్ళు పెట్టుకుని పడుకోవటం వల్ల విశేషంగా లాభం ఉంటుంది. పడమడ వైపు కాళ్ళు పెట్టుకొని పడుకోవాలి అంటే మీ తల తూర్పు వైపుకు ఉండాలి అన్నమాట. ఇంటికి ఈశాన్యం వైపు ఎప్పుడూ మెట్లు అనేటువంటివి కట్టకూడదు. ఒకవేళ ఈశాన్యానికి మెట్లు ఉంటే నైరుతి వైపు ఓ పెద్ద గది ఉండి తీరాలి సుమా అంటోంది శాస్త్రం. వంట చేసే గృహిణి తూర్పు ముఖంగా ఉండి వంట చేయాలి. ఒకవేళ వంట మనిషి వంట చేసినట్లయితే అతడు ఉత్తర దిక్కుకు అభిముఖంగా వంట చేయాలి. ఇంట్లో ఈశాన్య దిక్కున ఒక చిన్న పూజా మందిరం ఉండటం మంచిది. ప్రతిరోజు పూజ, హారతి, ఘంటానాదం ఉండాలి. ఘంటానాదం చేయటం వలన విపత్కరమైనటువంటి శక్తులు, నెగిటివ్ పవర్స్ అన్నీ కూడాను పటాపంచలైపోతాయి. శుభశకునాలు ఎక్కువగా వస్తాయి. శుభకరమైనటువంటి శక్తులు వృద్ధి చెందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. నీటి ట్యాంకు కానీ
లేదా బావి గాని ఇంటికి ఈశాన్య దిశలో ఉంటే శుభకరంగా ఉంటుంది, అన్య దిక్కుల్లో ఉంటే కించిత్ అశుభం కలుగుతుంది, అన్య దిక్కుల్లో గనక నీటి ట్యాంక్ ఉంటే ఈశాన్యంలో అంతకన్నా లోతైనటువంటి బావి లేదా ట్యాంకు అనేటువంటిది నిర్మించాలి. ఇది తప్పనిసరిగా చేయాల్సిందే. ద్వార దోషాన్ని నివారించేందుకు శంఖం, ముత్యం, రాగి లేదా బంగారం ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ద్వారానికి వేలాడదీయాలి. సహజసిద్ధంగా కనపడకుండా చెదలు అనేటువంటివి ఇంటికి ఆక్రమిస్తూ ఉంటాయి. ఆ చెదలు తెలియకుండానే ఆ ఇంటి ద్వార బంధాన్ని గుమ్మాల్ని నాశనం చేస్తూ ఉంటాయి. అలా నాశనం చేయకుండా ఉండటానికి కూడా ఈ ప్రక్రియ అనేటువంటిది బాగా ఉపకరిస్తుంది. ఏం చేయాలి? శంఖము, ముత్యము, రాగి లేదా బంగారం ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ద్వారానికి వేలాడదీయాలన్నమాట. నిద్రించే గదిలో, బెడ్రూమ్లో ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలు ఉండకూడదు. అసలు బెడ్రూమ్లోనే భోజనం చేయకూడదండి. పక్క మీద కూర్చొని భోజనం చేయటం అనేది చాలా అనర్థదాయకం. అంతేకాకుండా కడగని కంచాలు ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు. అక్కడ ఆ సింకులో పడేసి ఉంచుతారు, పొద్దునే లేచి తెల్లవారు గడుక్కోవచ్చులేని, అది కూడా తప్పే. సింకులో ఎప్పుడూ కూడాను భోంచేసినటువంటి పదార్థాలు, వాడిన కంచాలు ఆమెను పడేసి ఉండకూడదు. పరిశుభ్రంగా సింకు ఉండాలి. నిద్రపోయే సమయంలో పడుకునే గదిలో నీళ్ల బిందెల్లాంటి బరువైన వస్తువులు, చీపురు లాంటివి కూడాను పెట్టనే పెట్టకూడదు. పడుకునేటప్పుడు నీళ్లు కావాలంటే మధ్య మధ్య తాగడానికి ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని పడుకోవచ్చు. పెద్ద బిందెలో నీళ్లు మాత్రం పెట్టుకోకూడదు అని శాస్త్రం. ఇవన్నీ కూడాను వాస్తు దోష పరిహారానికి సులభతరమైనటువంటి మార్గాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. వీటిని గనక పాటించినట్లయితే సర్వజనావళి కూడాను సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం, దానికి తోడు ఆయుష్, దానికి తోడు ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలతో తొలతూగడానికి వాస్తుశాస్త్రం మానవ జీవితానికి చుక్కాని వంటిది. కాబట్టి వాస్తు సరిగా ఉంటే జీవిత పురోభివృద్ధి ముడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదికన అంచనా వేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఈ సులభతరమైనటువంటి మార్గాల్ని గనక ఆచరించినట్లయితే సర్వజనావళి కూడాను సుఖశాంతులతో జీవించడానికి ఆస్కారం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవన్. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు వైశాఖమాసం శుక్లపక్షం తృతీయ. ఈ తృతీయకు మనం పెట్టుకున్నటువంటి పేరే అక్షయ తృతీయ అని పేరు. అంటే అనంతమైన ఫలితమును ఇచ్చేటువంటి విశేషం. ఇక ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అని విశ్లేషణగా చూడగా, ఈరోజు రాత్రి వృషభ సంక్రమణం 11:25 జరుగుతోంది. కాబట్టి ఇక లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన ఈరోజు చేయవచ్చు. అలాగే డోలా గౌరీ అనేటువంటి పేరుతో డోలా గౌరీ వ్రతాన్ని ఈరోజే ఆచరిస్తారు. దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరు కూడా సంపద్ గౌరీ వ్రతము అనేటువంటి పేరు కూడా చెప్తారు. అలాగే దశావతారముల యందు జమదగ్ని కుమారుడిగా పరశురాముడిగా నారాయణుడు అవతరించినటువంటి అవతారం కూడా ఈరోజే అని చెప్తారు. కాబట్టి పరశురామ జయంతి ఈరోజే కావటము. అలాగే త్రేతాయుగాదులు, కాబట్టి త్రేతాయుగం అనేటువంటి పూర్వకల్పంలో ఈరోజునే ఆరంభమైంది అని, ఇన్ని విశేషములతో కూడినటువంటి పర్వదినము ఈరోజు. ఈ అక్షయ తృతీయ రోజున ఇంకొక ఆంధ్రదేశంలో కానీ తెలుగునాట కానీ సుప్రసిద్ధమైనటువంటిది ఏమిటి అంటే సింహాచలంలో ఉన్నటువంటి అప్పన్న ఆ
వరాహ లక్ష్మీ నరసింహ స్వామి తన యథార్థ నిజ రూప దర్శనమును ఈ రోజు భక్తులందరికీ ఇస్తారు. అందుకే చందనోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని ఈ రోజు సింహాద్రి అప్పన్న స్వామి వారికి అద్భుతంగా చేస్తారు. ప్రతి సంవత్సరము వరాహ లక్ష్మీ నరసింహ నిజ రూప దర్శనాన్ని ఇచ్చేటువంటి రోజు ఈ రోజు. ఈ రోజున చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది, నేను మీ అందరికీ చెబుతున్నాను. ఈ రోజున బంగారం కొనటం కాదు, ఇది శాస్త్రంలో లేదు కాబట్టి బంగారం గురించి మర్చిపోండి. ఈ రోజున ఏం చెయ్యాలి అంటే మట్టి కడవ కానీ, లేకపోతే రాగి చెంబు కానీ, లేకపోతే ఇత్తడి చెంబు కానీ, లేదు ఇంకా వేరే ఏదైనా మట్టితో చేసిందైనా కానీ, ఆ చెంబులో ఆ కుండలో నీళ్లు నింపి అది లేని వాళ్లకు ఇవ్వండి. ఎందుకంటే మంచి వేసవి కాలం రోజున ఈ అక్షయ తృతీయ రోజున ఏష ధర్మ ఘటో తుభ్యం, ధర్మఘటము అని దీనికి పేరు. ఈ రోజున జలకుంభదానం చేస్తే వారికి సంవత్సరమంతా తరగని సంపద వృద్ధి పొందుతుంది, అక్షయ సంపద వృద్ధి పొందుతుంది. మనం ఎన్ని నీళ్లు లేనటువంటి వారికి దానం చేశామో, కాబట్టి జలదానం ఈ రోజున అత్యంత పుణ్యమిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఒక కుండను లేని వారికి ఇవ్వండి, అలాగే ఒక జలపాత్రను ఎవరికైనా దానం చెయ్యండి, మంచి ఫలితాలను పొందుతారు. అక్షయమైనటువంటి ఫలితములను ఇచ్చే మహాద్భుతమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఈ రోజున విశేషంగా లక్ష్మీ అష్టోత్తర పారాయణం ప్రతి వారు కూడా తమ ఇంట్లో చేయండి. ఇక సదాచార విషయానికి వచ్చినట్లయితే కూడా సదాచార రత్నమాలలో ప్రధానంగా అక్షయ తృతీయ రోజున ఏం చెయ్యాలి, అక్షయ తృతీయ రోజున దైవోపాసన దానము ఈ రెండే ప్రధానంగా చెప్పారు. మీ చేత ఎంతనైనా వీలైతే సువర్ణ దానం చేయండి, బాగా శక్తి ఉంటే. కాబట్టి బంగారం కొనాలి ఈ రోజున ఇంట్లో పెట్టుకోవాలి అని ఏ శాస్త్ర గ్రంథము ఎక్కడా చెప్పలేదు. అలాగే కొన్ని కొన్ని ప్రాంతముల యందు లవణాన్ని కొంటారు కాబట్టి లవణం అంటే ఉప్పును తీసుకొని రావటము, అది కూడా ఒక ఆచారంగా కొన్ని ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఇది ప్రధానంగా ఉన్నది. అలాగే కొన్ని కొన్ని ప్రాంతముల యందు ఈ రోజున జలకుంభ దానాదులు చేస్తారు. చలివేంద్రాలు ఆరంభం చేయటానికి కూడా ఈరోజు చాలా మంచిది కాబట్టి వేసవికాల తాపాలను తీర్చటానికి ఈరోజు నుండి జలదానం చెయ్యండి, భగవంతుడి యొక్క కృపకు పాత్రులు కండి. స్వస్తి. ఈశ్వరా, మీరు నాకు కళ్ళిచ్చినందుకు, ఇన్ని చూసే అవకాశం ఇచ్చినందుకు మీ ముందు నేను దీపం వెలిగిస్తున్నాను. లేకపోతే మధ్యాహ్నం పూజ చేస్తే దీపం ఎందుకు వెలుతురుండగా? అంటే అది వెలుతురు లేదని కాదు, మనం కృతజ్ఞత చెప్తున్నాం. కళ్ళిచ్చి ఇన్ని చూడడానికి అవకాశం ఇచ్చినందుకు ఈశ్వరుడి దగ్గర ఒక దీపం పెట్టారు. దీపం పెట్టి మీరు ఏం చెప్పారన్నది పక్కన పెట్టండి. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతో జమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతును. నిజానికి ఈశ్వరుడంటే కాంతి. ఈశ్వరా, మీరు కాంతి స్వరూపులు. ఇదిగో ఈ దీపంలాగే మీరు వెలుగుతుంటారు ఎప్పుడు, మీరు పరంజ్యోతి. అటువంటి దీపాన్ని మీరు నాకు కళ్ళిచ్చినందుకు మీ దగ్గర పెట్టి మీకు కృతజ్ఞత చెప్పడం, నోటితో ఇన్ని చెప్పడం కుదరదు కాబట్టి ఎన్నని చెప్పను మీరు చేసిన ఉపకారాలకే, అందుకని ఒక దీపాన్ని పెడుతున్నాను. ఇప్పుడు అసలు ముందు మనసు దేనితో నిండాలి దీపం పెట్టినప్పుడు? కన్నిచ్చినందుకు, కంటి ద్వారా ఇన్నిటిని చూసి ఆనందపడుతున్నందుకు, ఆయనకి ఉపకారం చేసినందుకు ఆయనకి కృతజ్ఞత. ప్రతిరోజు మరి రాత్రి బడలిపోయినప్పుడు సేద తీర్చాడు కదా, మళ్ళీ వాడుకోవడం మొదలుపెట్టారు పొద్దున్నే. అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసి దీపం పెడతారంటే కళ్ళిచ్చి చూపునిచ్చి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్పారు. ఇప్పుడు ఆయన కృతజ్ఞత చెప్తే చాలు, పొంగిపోతాడు. వీడు నేను చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకున్నాడు, నా యందు మనసు ఉంచుకున్నాడు. మనసు ఉంచుకొని వాడుకునే ముందు నాకు చెప్పి, ఈశ్వరా చాలా సంతోషం, మీరు నాకు కళ్ళిచ్చారు అని దీపం పెట్టాడు. ఆయన అనుగ్రహానికి పాత్రులమవుతాం. కృతజ్ఞత చూపించిన వాడెవరో వాడు మనిషి. రెండు,
కృతజ్ఞత అనేటటువంటిది చెప్పడం అలవాటైంది అనుకోండి, మనసు నిర్మలమవుతుంది. ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా వాళ్ళని గుర్తుపెట్టుకొని అదే పనిగా తలుచుకు ఆయన నాకు చాలా ఉపకారం చేశాడండి అంటున్నారనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమంటారు, ఆయనకి చిన్న ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుని ఇంతమందికి చెప్తాడండి, ఇన్ని మాటలు అంటాడండి మహానుభావుడు అని. ఎవడు లోకమునందు కృతజ్ఞత చూపిస్తాడో వాడు పూజనీయుడవుతాడు, వాడు గౌరవింపబడతాడు. మీరు భగవంతుణ్ణి పూజిస్తే మనం పూజింపబడతాం. ఎందుకని, మన ఎంత కృతజ్ఞత లక్షణం వస్తుంది. ఎవడు కృతజ్ఞుడో, చేసిన ఉపకారాన్ని మరిచిపోలేదో వాణ్ణి చూసి సంతోషిస్తారు, వాడి గురించి అవతల వాళ్ళు చెప్పుకుంటారు. అంటే పూజనీయుడయ్యాడా లేదా, పూజ చేసిన వాడు పూజనీయుడవుతున్నాడు. మనసు మంచి మనసుగా మారుతోంది, కృతజ్ఞతాభావాన్ని నేర్చుకుంటోంది. భగవంతుడికి చెప్పినట్టే ఎవరు ఉపకారం చేసినా గుర్తు పెట్టుకుని స్మరించడం, కృతజ్ఞత చెప్పడం అలవాటవుతుంది. రెండు, పూజలో అత్యంత ప్రధానమైనటువంటి ఉపచారములలో వేరొకటి, భగవంతుడికి గంధాన్ని అనులేపనం చేస్తారు, చందనాన్ని ఒంటికి రాస్తారు. ఆయనకి చందనం రాయడం ఎందుకు అంటే, ఒంటికి చందనం రాస్తే చల్లగా ఉంటుంది. ఆయన మనకి చర్మాన్ని ఇచ్చాడు, చర్మాన్ని ఇచ్చి ఆయన మూడు మహోపకారములను చేస్తున్నాడు. ఒకటి, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నేను ఒక గజం బట్ట తీసుకొచ్చి ఒక గజం పొడుగున్నటువంటి బల్లకి దీన్ని చుట్టండి అన్నాను అనుకోండి, గజం బట్ట గజం ఉన్నదానికి చుట్టడం తేలిక సరిపోతుంది. ఇప్పుడు ఐదు గజాలు ఉన్నదానికి తీసుకొచ్చి ఇదే బట్టని చుట్టండి అన్నాను అనుకోండి, అది చిరిగిపోతుంది, ఎందుకంటే చుట్టలేదు. భగవంతుడు, నేను మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు గట్టిగా రెండు మూడు జానలు లేను, అప్పుడు నాకు పెట్టిన చర్మం, ఆ తర్వాత నేను ఆరడుగులు పెరిగాను, పెరిగినప్పుడు నీకు చర్మం కూడా పెంచాలి అని చెప్పి ఎప్పటికప్పుడు చర్మాన్ని కలిపి నేను పెంచుతూ ఉండాలి అంటే నిజంగా ఎంత ఖేదం అనుభవించాలి మనం. కానీ ఆయన అసలు శరీరం పెరుగుతుంటే చర్మం కూడా పెరుగుతోందని తెలియకుండా పెంచాడు. శరీరం మొత్తం మీద ఎక్కడు ఎవరు ముట్టుకోనివ్వండి తెలుసుకునేటట్టుగా అనుగ్రహించాడు. తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు ఎవరు వచ్చి ముట్టుకున్నా నిన్ను ఎవరో ముట్టుకుంటున్నారు అని చెప్పి చెప్పేస్తుంది చర్మం. అలా చెప్తోంది కాబట్టే శరీరమునకు అపకారము జరగకుండా కాపాడుకుంటున్నాం. ఒక చీమ వచ్చి కలవడానికి సిద్ధపడుతోంది అనుకోండి, వెంటనే తెలుసుకుని మనం తప్పుకుంటాం. ఓ దోమ కరుస్తూ ఉంటే వెంటనే దోమని చంపేసి రక్షించుకుంటాం. ఏ ప్రమాదకరమైంది ఏదో ఎక్కి పాకుతోంది అనుకోండి, వెంటనే కాలు దులిపేసి దాన్ని దూరంగా పడిపోయేటట్టు చేసి వెళ్ళిపోతాం. ఆయన స్పర్శని తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు చర్మం అంతటా ఉంచాడు. ఒక్క వేలు కొంత స్పర్శ తెలియట్లేదు అనుకోండి, దానికి స్పర్శ లేదు, ఆ వేలు ఉన్నట్టు తెలియట్లేదు అనుకోండి, ఐదు నిమిషాలు బ్రతకలేం. ఏమిటో వేలు ఉన్నట్టు తెలియట్లేదండి, ఇదంతా స్పర్శ తెలియట్లేదని వైద్యుడి దగ్గరికి పరిగెడతాం. కానీ ఆయన ఎంత మహోపకారం చేశాడు, చర్మం అంతటా స్పర్శ నుంచాడు. స్పర్శ ఉన్న కారణం చేత ఒకటి, శరీరము రక్షింపబడుతోంది, రెండు, శరీరమునకు అందం వస్తోంది. ఆ చర్మం కప్పి ఉంచుతోంది కాబట్టి లోపల రక్తం ఉన్నా కూడా, లోపల మాంసం ఉన్న ఏడు ధాతువులు ఉన్నాయి, అందులో చర్మము మొదటి ధాతువు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని ఏడు పదార్థములు లోపలుంటే చర్మం పైన కప్పుతుంది. కొద్దిగా చర్మం ఇలా ఉత్తరించుకుంది అనుకోండి, అందులోంచి రక్తం వస్తే త్రాగడానికి నానా కీటకములు చుట్టూ చేరుతాయి. అటువంటిది నిత్తుటి చుక్క పైకి రాకుండా ఎంత అందంగా ఈ చర్మంతో కప్పి లోపల రక్తం నిరంతరం తిరిగేటట్టు ఏర్పాటు పెట్టాడు. లోపల అంత మాంసం ఉంటే పుల్లకంపు రాకుండా ఎంత అందంగా కప్పాడు. ఆ చర్మం కమిలిపోయింది అనుకోండి, అది వివర్ణమైపోయింది అనుకోండి, చూడలేము. దానికి ఒక వర్ణం ఇచ్చి అది నలుప తెలుప వదిలేయండి, ఏదైనా అందమైన దృష్టిలో అది ఈశ్వర ప్రతిపాదితము కాబట్టి ఒక రంగు గొప్ప ఒక రంగు తక్కువ అని నేను అనను, అన్నీ అందమే. తల్లి పార్వతీదేవి నలుపు, నారాయణుడు నలుపు తక్కువ, శివుడు తెలుపు, అందుకని తెలుపు ఎక్కువ కాదు, అన్ని రంగులు రంగులే. రామచిలక ఆకుపచ్చ ఎంత అందం,
ఓ పువ్వు ఎరుపు ఎంత అందం, అన్నీ అందమే లోకంలో. ఈ సంపంగి పూలు ఆకుపచ్చ ఎంత అందం. కాబట్టి ఇన్ని రంగులను సృష్టించాడు, ఆ చర్మాన్ని అంత అందంగా కప్పాడు, దానికి స్పర్శ పెట్టాడు. మళ్ళీ పెట్టడం వల్ల ఏమైంది, శరీరాన్ని రక్షించుకోవడమే కాదు సుఖమున్నది. భార్య వచ్చి ప్రియమార చెయ్యి పట్టుకుని బాగా అలిసిపోయారు, కొద్దిగా కమలాపండు రసం తాగండి అందనుకోండి, భార్య స్పర్శ వలన శాంతి తీరుతున్నాడు. శాంతి. అమ్మ వచ్చి, నానా ఎంత అలిసిపోయావురా, పొద్దున్న నీళ్ళు ఇప్పుడు వచ్చావు, కడుపు నిండా అన్నం తిను అని అమ్మ తల మీద చెయ్యేసింది అనుకోండి, గొప్ప శాంతి. గురువుగారు వచ్చి, ఎరా బాగున్నావా అని వీపు మీద చెయ్యేశారనుకోండి, గొప్ప సంతోషం. ఇవాళ గురువుగారు వీపు మీద చెయ్యేశారు, ఎంత అదృష్టం అంటాడు. మనవడు వచ్చి, తాతగారు తాతగారు అని ఇలా తొడ మీద కొట్టాడు అనుకోండి, గొప్ప ఆనందం. నా మనవడని వెంటనే ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంటాం. స్పర్శ చేత ఎన్ని సుఖాలు పొందుతున్నావు, ఇన్ని సుఖాలు నాకు ఇచ్చావు ఈశ్వర, ఇంత గొప్పగా రక్షించావు, ఇంత గొప్పగా ఈ శరీరాన్ని నువ్వు నిజానికి ఆచ్ఛాదించావు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటారు, బహుశా ఆ రంగంలో మొదటివాడు ఈశ్వరుడు. ఆయన కదా ప్యాకింగ్ అన్నది ఎంత బాగా చేశాడు, మూవర్స్, అమ్మ కడుపులోంచి మూవ్ చేశాడా లేదా బయటికి. ఆ మూమెంట్ అన్నది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది, మహాప్రస్థానం వరకు తిరుగుతూనే ఉంటుంది అది. ఆయనకన్నా గొప్ప ప్యాకర్ అండ్ మూవర్ ఎవరు ఉన్నాడు. అందుకని ఇంత బాగా నువ్వు దీన్ని అంతటినీ కూడా ఆచ్ఛాదించావు, ఇన్ని స్పర్శ సుఖాలు పెట్టావు, దీనికి నేను కృతజ్ఞత చెప్పాలి నీకు. నిన్ననంతా చర్మాన్ని వాడుకున్నాను, బడలిపోయింది, రాత్రి పడుకున్నాను, మళ్ళీ శక్తినిచ్చావు, నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను. ఇప్పుడు ఇంత ఉపన్యాసం రోజు ఈశ్వరుడి దగ్గర చెప్పడం సాధ్యం కాకపోవచ్చు, అందుకని కూర్చుని మాట్లాడరు. ఏం చేస్తారంటే ఆయనకి చందనాన్ని అనులేపనం చేస్తారు, నేను చల్లగా ఉండేటట్టు, సంతోషంగా ఉండేటట్టు. నువ్వు చేసావు కాబట్టి, చర్మాన్ని పెట్టావు కాబట్టి నీకు నేను చందనాన్ని అనులేపనం చేసి కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు ఒక్క చర్మం ఉండడం వల్ల ఇన్ని ఉపకారాలు పొందావు, ఈ చర్మం పెట్టినందుకు ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి ఆయనకి గంధం రాస్తున్నావు. అందుకు చందనం రాయడం అన్నది ఒక ఉపచారమైంది. అలాగే ఈశ్వరుడికి ధూపం వేస్తారు. ధూపం ఎందుకు వేయడం అంటే, ధూపం అంటే ఇలా కాళ్ళ దగ్గర నుంచి తల వరకు తిప్పమని కాదు, ఎందుకు అసలు తిప్పడం ఎందుకు, ధూపం ఏం చేస్తారు, ముక్కుతో పీలుస్తారు, అది సుగంధం, మంచి వాసన చూపిస్తున్నారు మీరు. మంచి వాసన చూపించడానికి కాళ్ళ దగ్గర చెవుల దగ్గర తిప్పడం ఎందుకు, ముక్కు దగ్గర చూపించాలి, ముక్కు దగ్గరికి మీరు వేసిన సుగంధం వెళ్ళేటట్టుగా చూడాలి. పూజా సీతమూరారమ్మ.